మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం పాతకమ్మగూడెం గ్రామం మా చెల్లె వాళ్ళది గత ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖున మా బావ అవేదిలో బియల రవి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారకులు వాళ్ళ మా బావ వాళ్ళ కుటుంబం వాళ్ళ చిరాబాబు వాళ్ళ కుటుంబంతో పాటు అక్కడున్న గ్రామ సర్పంచి అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ దత్త లక్ష్మీపేట ఎస్ఐ దత్తాత్రి వీళ్ళంతా వాళ్ళ వేధింపులు భరించలేకనే అంత సూసైడ్ చేసుకొని చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ కేసును నస్పూర్ మంచిర్యాల రూరల్ సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ అధికారిగా అతను బాధ్యతలు అప్పేయడం జరిగింది పదకొండు మంది మీద ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఎఫ్ఐఆర్ కాపిస్తే ఇద్దరిని మాత్రమే రిమాండ్ చేసారు ఇంకా తొమ్మిది మందిని ఛార్జ్షీట్లకి వెళ్ళి తొలగించడం జరిగింది దీని మీద ఈరోజు వచ్చి మేము తిరుమల వల్ల అది వద్దామని చెప్పేసి వచ్చాం వచ్చిన తర్వాత న్యాయం కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాం రెండోది ఏంటంటే అక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ అది అక్కడ అధికార పార్టీ సర్పంచ్ అధికార పార్టీ చెందినవాడు కాబట్టి అతని ఒక ఐదు తుల బంగారం చనిపోకముందు ఇచ్చింది ఉంది మా బాబా గారిని అతనికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా బంగారం ఇప్పటివరకు అసలు అది ఏమైందని కూడా తెలియదు అతను పోలీసు వాళ్ళకి ఇచ్చిందని చెప్పేసి అంటారు పోలీసు వాళ్ళు కోర్టు హ్యాండ్ ఓవర్ అంటారు కానీ దాని విషయం తెలియదు ఇటు పదకొండు మందికి వెళ్ళి తొమ్మిది మందిని కేసులు తప్పించారు దీంట్లో మాకు సరైన న్యాయం కావాలని చెప్పేసి కోరుతా ఇది త్రీ నాట్ సిక్స్ పదకొండు మంది మీద త్రీ నాట్ సిక్స్ ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవి ఇచ్చేటప్పుడు పోలీస్ పోలీసు వాళ్ళు దీనిపైన ఇప్పుడు ఇద్దరి మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు తొమ్మిది మంది తప్పించారు కాబట్టి దీని మీద ఇక్కడ ఈరోజు వచ్చి రాష్ట్ర మానవుకుల దాంట్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వల్ల దీనికి సంబంధించింది కాపీ ఈరోజు మానవుకుల చైర్మన్ గాలి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది